కథాస్రవంతి వాగు కథ రచన కోడూరు రవి వినిపిస్తున్న వారు పప్పు భోగారావు కోడూరు రవి విద్యార్హతలు ఎంఏ తెలుగు ఎంఏ సంస్కృతం బీఈడి పెద్దపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో తెలుగు ఉపాధ్యాయులు కవితలు కథలు రాయడం పాటలు పాడడం వీరు హాబీలు వివిధ పత్రికలలో ఇరవై వరకు కథలు వందకు పైగా కవితలు ప్రచురితమయ్యాయి ఇళ్ళ పొద్దుగాలిని లేచి మంచ పెట్టుకున్న షంబులు నీళ్లు తాగిన రాజయ్య కిందికి దిగి ఏప పొల నోట్లో పెట్టుకొని వాగువైపు నడవబట్టిండు వాక్కు పోయి దాంట్లో తానం చేస్తే ఎంత హాయి ఎంత గమ్మతిగా ఉంటుందో వాగు చల్లని తల్లి పొలాలకు ఇచ్చి పంటలకు సాయపడతది పోరగాండ్ల తానవాడి ఎగురు గంతులేస్తే ఆనందపడుతూ సంబరాన్ని పంచిస్తుంది సాప పిల్లలకు సముద్రం అవుతుంది ఊరి మైలంతా బట్టలకెళ్ళి తీసే సాకలకి తెల్లదనం అవుతుంది జాలర్లు కుస్తీ పడితే సంపాదనిచ్చే ఇచ్చే సాపల్నిస్తుంది మేసి మేసి సాయంత్రానికి ఇంటికి ఆలమందలకు ఆల మందలకు అమృతమవుతుంది చక్కని తల్లిన ఊరి వాగు రాజయ్య మెల్లగా వాగులకు దిగి దోష నీళ్లు పట్టుకొని నా గంగమ్మ తల్లి అని మురిసిపోయిండు వాడుతూ తనవి తీర అటు ఇటు బొర్లుతూ మునకల మీద మునకలు వేయబట్టిండు మధ్య మధ్యలో కమ్మని పాటలు పాడుతూ ఉంటే ప్రకృతి పరవశించింది సాపలు సావధానంగా వినసాగాయి చెలిమల అలలు శృతి శృతికెలిపాయి కోయిలలు శివులు నిక్కబొడుచుకున్నాయి అంత కమ్మటి కంఠం రాజయ్యది జానపదాలు అలవోకగా పాడే వరం ఇచ్చాడు దేవుడు గంత దూరం నుంచే వస్తున్న బెస్తోళ్ళ రాజమల్లు ఓ రాజన్నా అచ్చి నావే తానమాడేయాలయ్యిందా అనుకుంటూ రావట్టిండు శనార్థి రాజమల్లు రాబోయ్ రా అచ్చినవా ఇవాళ పొద్దుగానే కథ అన్నాడు రోజు పొద్దుకంగా సాపల కోసం తోపులు పట్టుకుని వస్తాడు రాజమల్లు సాయంత్రం సాకల వాళ్ళు ఇండ్లకెళ్ళిపోతారు యూసుదారులు నాగండ్ల కడిగి ఎడ్లకు తానం చేపించి ఊర్లో పడతారు ఇక గప్పుడైతే రాజమల్లు సాపలు పట్టుడు జరదస్సులు అవుతుంది ఐస్ మీద ఉన్నప్పుడు కైకిలి గంబడి చేసుకున్నప్పుడు కానీ ఇక ముజర్దనం మీద పడ్డాక పాణాలను హుషారుకుంటలేదు ఏదో కాలం ఎల్లబుచ్చుతాడు పెండ్లాని ఓ పొల్లకు లగ్నం చేసిండు పొలగాడు మంచోడు దొరికిండు రోజు సాయంత్రం వచ్చి చోడు ఇవాళ పొద్దుగాలనే వచ్చిండు తానం చేస్తున్న రాజయ్యని చూసి ఏమనుకోకోయ్ బావా తిట్టావు నన్ను నీళ్లు ఏ మురుకులు కాకుంటునే పట్టుకుంటా గిన్నెన్ని సాపలో అన్నాడు ఏ ఎందుకో పట్టుకో నా తానం కూడా అయిపోయింది అనుకుంటే ఒడ్డుకెక్కిండు రాజయ్య అవుగాని ఇవాళ్ళ పుద్దుగాలిని వచ్చింది మేందో అయ్ గీ కన్నారం కరీంనగరం దాకా పోయి అయ్యి మా పొల ఆడింది పొలగాడు పుట్టిండు చూసి రావాలే సంబరపడ్డాడు రాజమల్లు రాజమల్లు నేర్పుతోని సాపలు పడుతూ ఉంటే కన్నారపకుండా చూడబట్టిండు రాజయ్య ఒక పావు గంటలనే మంచిగానే పడ్డాయి చాపలు రెండు కిలోలన్నీ చాపల బుట్ట నిండా నింపుకొని తానం చేసి ఒడ్డుకి ఇంటి దారి పడుతున్న రాజయ్యను కాకేసి పిలిచిండు ఓ సౌసేరని సాపలు పెట్టిండు ఏ ఎందుకు నీకు బ్యారం తగు పో అమ్మకపో అన్నాడు రాజయ్య ఏ ఏం కాదులేవయ్ నీ ముఖం చూసిన యాళ్ళ నిన్ను మందలిచ్చిన గడియ ఏంద కానీ ఇరగబడ్డాయి గింతసేపట్లోనే అని మురువబట్టిండు రాజయ్యకు కూడా సాపలంటే మా ఇష్టం పులుసు పెట్టి అండితే వాడంతా కమ్మటి వాసన కొడుతుంది కాదనలేక తీసుకున్న రాజయ్య మంచి సలహా ఇచ్చిండు ఎట్లాగో కన్నారం పోతున్నావు కదా గాడ మంచి ధర పలుకుతుంది తీసుకుపోవాయి అన్నాడు రాజమల్లతోని జూలపల్లి బస్టాండ్కి వచ్చిన రాజమల్లు బస్సు కోసం చూసి చూసి ఆఖరికి చొప్పదండికి పోయి ఆటో ఎక్కిండు ఆటో పొలగాడు ఆ షాపలు చూసి హే నీ ఎవరి నీ గంపు వాసన ఆటోలు పెడతావా తీతి అని లొల్లి పెట్టిండు అరే బిడ్డ నువ్వు గట్లంటే ఎట్లరా అయ్యా నాటి దినం కాదు వయసు కాదు నాది నడిచిపోదామంటే నాడు పోలేదా చేయలేదా కానీ ఇప్పుడు కాళ్ళల్లో బలం లేకపోయే మా అయ్యా దండం పెడుతురా బిడ్డ నాలుగు పైసలు వస్తాయి రా వెనుక దిక్కు గీ గంప పట్టుకొని కూసుంటా అని కాళ్ళ వెళ్ళ పడితే సరే అన్నట్టే అన్నాడు కానీ కొన్ను సాపలు పెట్టుకొని మెలికి చేసేది లేక సరేనని ఎక్కి కూర్చున్నాడు అదో సబ్ స్టేషన్ మించి దొరగారి మామింట్లు దాటిదాకా ఓ సూటు బూట్ అయ్యా ఎందుకత్తరాకంపు పట్టుకొని అరే కొద్దిగా నీంగి జ్ఞానం లేదు పురాగా చెడిపోయింది దునియా అనుకుంటే ఏదేదో ఉపన్యాసం దచ్చబట్టిండు పక్క పుంటే ఉన్ని ఇంకొక ఆయన నాలుగు అచ్చరాలు నేర్చిన మనిషి నాలుగు మాటలు అన్నాడు ఇక అవన్నీ ఇన్న వినట్టి ఊకున్నాడు రాజమల్లు అనుకొని అనుకుంటే పడతా మాయే పడితే చెడిపోయేది ఏందట అనుకొని శివులో ఉన్న సొట్ట తీసి నోట్లో పెట్టిండు ఓయ్ తాత పోని లేని ఊకుంటే నీకు ఈ సుట్ట ఒకట గుప్పు గుప్పమని పోగా దిగుతావా సుట్ట ఆపుతావా ఓ కాలేజీ పొల్ల గయ్యమని లేచింది ముసలోనికి మొదటికే మోసం రాజెక్కనని నడచకున్న పారేసిడ్డి కానీ మనసంతా పీకతా ఉంది ఇంత పెద్ద పూరొచ్చింది ఆటో ఆగింది దిగేవాళ్ళు దిగినాక ఓ పెద్ద మీసాలైనా మాంచి ఎత్తు మందం ఉన్నోడు సూతనే జల్లు మంటది పానం చొప్పదండి దాకా అనుకుంటా ఎక్కిండు నోరు తెరిచి మాట్లాడితే పండ్లన్నీ సిలిము పట్టినాయా అనిపిస్తుంది చిన్నపాటి గుట్కల ఫ్యాక్టరీ అయి నోట్లు ఉన్నట్టున్నది ఆ వాళ్ళకను చూస్తే ఒక్కసారి నలుగురు ఎత్తి అమాంతం అవతలు పారేసేటట్టున్నాడు అరే కొద్దిగా జరుగు రాదయ్య ఆడు జరుగు అనుకుంటా మనుషులను తోసిండు మధ్యలో ఉన్న బక్క పరుసటోడు ఓ సాగుసచ్చిండు కాలేజీ పొలైతే మింగలేక కక్కలేక ఇరికిరిగి కూసున్నది ఆ మనిషిని చూస్తే అందరికీ ఓ తిరిగిన భయంగా ఉన్నది ఆ మనిషి ఇద్దరు పెట్టున్నాడు జాగంతా ఆపుకున్నాడు భూపాలపట్నంలో డ్రైవర్ ఆటో ఆపి ఇంకొకరిని ఎక్కించుకోబోతే అరే భై భయ్ పోని ఈడిక ఇరకటం అవుతుందిరా అంటే గీడొకడం మళ్ళా ఓ పాసింజర్ హెచ్చరించుకుంటే ఏయ్ మాటలు మంచిగా రాని గీడుగాడు అంటే ఈపు సాప కొత్త పాసింజర్ అందుకున్నాడు అరే ఎందుకే అన్నా లొల్లి నాకు నాలుగు రూపాయలు ఆప్తయ్యి జర సదురుకొని కూర్చొండ్రన్నా బతిమాలే డ్రైవరు అరే ఓ పిల్లగా ఏంద్రని నసా నాకు టెండర్ ఉంది కన్నారంలో టైం అవుతుంది పోని నా పైసలు కూడా నేనే ఇస్తపా పోని గరంగా అన్నాడు ముద్దు పాసింజర్ ఆటో కదిలింది దొడ్డుగా ఉన్న పాసింజర్ నజరు వెనుక కూర్చున్న సాపల ముసలాయన మీద పడ్డది ఏ ముసలాడా ఎక్కడ పెట్టినావు గీ సాపలు పెద్దపురం చెరువులయ్యా గది నాదే కాంట్రాక్ట్ ఎవరిని అడుగుబెట్టినావు ముసలోని పాణం జల్లుబునది గీ సాపలు మా చూలపల్లి పట్టిన సారు పెద్దపురం నేనే నడుతురా గివి గాడి కాదు చస్ నీ కిరికిరి ఎంద్ర టానాకు పట్టితుంది ఏది సూబీ గబుట్టది సూబీ అని ఆటో రాడ్డు మీద ఒక్క గుద్దు గుద్దిండు అదిగిన మనిషికి దాకినా దెబ్బకు పెట్టగొట్టుడే గీ లొల్లికి ఆటో ఆగింది ముసలోడు బుట్ట గుంజి సాపలకిద్ద పడేసిండు అవి జల్లలు గురిజలు ఉరిసెలు ఉన్నాయి ఎగదిగ చూసి గియ్య నాయి కాదులే నా చెరువులకి ఈ రకం సాపలేదు కానీ నాకు ఈ గురిజలంటే సాన ఇది అనుకుంటా రెండు పెద్దవి తీసి సంచిలు పారేసుకున్నాడు ముసలోని పాణం కరికిలి అయింది ఆటోనికి పాయే కాంట్రాక్టర్కి పాయే ఇక సగం మిగిలినయి మనసంతా తండ్లాడబట్టింది ఏమన్నా ఇది అన్నాలమందావంటే కాంట్రాక్టర్ ఒక్క గుద్దుకే తను సత్తాడు పాణం బిక్కు బిక్కుమన్నది నానా తంటాలు పడి ఎట్లనో ఒక తీరిక చొప్పదండలు దిగిండు ఇక ఆటోలో పోవద్దు అని నిఖురం చేసుకున్నాడు బస్సు ఎంతసేపటి కన్నా రాని దాంట్లోనే పోవాలి కానీ ఇక ఆటో ఎక్కేదే లేదు నిమ్మలంగా కూసున్నాడు బస్ స్టాండ్లో చూడంగా సూడంగా మంచినాల నుండి కరీంనగర్ పోయే పల్లె వెలుగు బస్సు మెల్లగా ఆగింది అబ్బా అనుకున్నాడు పాణం లేసి వచ్చింది రాజమల్లకు ఉరికి వస్తున్నాయన ఆపి ఏ వెనుక నుంచి ఎక్కువ అన్నాడు కండక్టర్ దవ ఉరికి వెనుక డోర్ నుంచి ఎక్కిండు ఏయ్ పెద్ద మనిషి చెడ్డ వాసన అడు జరుగు వా అని ఆ గీ కన్నారం దాకనే సారు ఏ సాపల ఏంది డ్రైవర్లో ఆతృత ఆ ముందు సారు గురిజలు జల్లలు రాజమల్లు అమాయకంగా అరే జల్లలు కళ్ళు దాక్కుంటూ కాల్చుకొని తింటే నా రంగా వైభోగమే లొట్టలేస్తున్నాడు డ్రైవర్ని చూసి ముసలోడు గతుక్కుమన్నాడు నగునూరులో బస్సు ఆగింది దిగటోళ్ళు దిగినా ఎక్కటోళ్ళు ఎక్కినా బస్సు కదలలేదు డ్రైవర్ బుట్టల నుంచి నాలుగు సాపలు పట్టిండు సారు పైసలైతే సారు ముసలోడు బాధకు మూలిగిండు ఏయ్ బస్సులు నేను సాపలు పట్టుకుని ఎక్కమన్నాడు దిగిదిగు అనుకుంటేనే బస్సు ముందుకు కదిపిండు దిగిదిగు వంటనే ఉన్నాడు బస్సు ఆగతలేదు నగరూరు బ్రిడ్జి దాటినాక బస్సు స్లో చేస్తూ తోసినంత పనిచేసిండు పాపం ముసలిపానం మూలిగింది ఇక కన్నారం దాగా నడుచుదే మంచిది అనుకున్నాడు అడుగులు అడిగేసుకుంటా ఎట్లనో మెల్లమెల్లగా కన్నారంలో పడ్డాడు ఇక సీద దావకాండ్లకు పోయి గాడ బిడ్డను చూసుకొని జరంత అలసట తీరినాక బయటికి పోయి మిగిలిన నాలుగు సాపలు అమ్ముదామని చక్కగా హాస్పిటల్కే పోయిండు సర్ర సర్ర దావకాండలకు పోయి బిడ్డను చూసి ముచ్చటపడి పొలగాన్ని తీసుకొని ముద్దాడబట్టిండు ఎంత ముద్దు బిడ్డ అచ్చ రామ రామసక్కని పొలగాన్ని ఇచ్చిండు దేవుడు అని సకల సంతోషపడ్డాడు జబ్బు జబ్బుని ఈగలు దోమలు స్విచ్ లేదు పాడు లేదు పట్టించుకుని లేడు పేషెంట్లు వెళ్ళిపోయేటప్పుడు మాత్రం దిగుతారు వాచ్మెన్ స్వీపర్లు సంభావన అడగడానికి సంభావన తీసుకున్నంత సంబురం సంరక్షణలో లేదు ఏయ్ జరుగుర్రు అయ్యా జరుగుర్రి పెద్దసారు అత్తాడు ఏయ్ పుసలాడా ముద్దాడిన సాలు గాని నడు నడు బయటికి నడు శైరను అతట్టినెట్టి ఉరుకులాడబట్టిండు అటెండరు ఆగుసారు ఆగు జనంత మా పొలను ఎప్పుడు తీసుకుపోవాలనో గా పెద్దయ్య గారిని అడుగుతానన్నాడు రాజమల్లు డాక్టర్ వచ్చి పేషెంట్ని చూసుకుంటూ పోతా ఉన్నాడు రాజమౌళి బిడ్డ సంగతి అడిగిండు అన్ని విషయాలు చెబుతూ డాక్టర్ మంచి బలమైన ఆహారం పెట్టమన్నాడు గంతల్నే రాజమౌళి దగ్గరున్న సాపల మీద పడింది డాక్టర్ కన్ను అరే గీ సాఫల ఆరోగ్యానికి చాలా మంచిది ఏ పెద్ద మనిషి ఏం సాపలు ఉన్నాయి నీ దగ్గర గురిజలు జల్లలు ఉన్నాయి సారు డాక్టర్ అటెండర్ని పిలిచి ఈ ముసలాయన దగ్గర ఉన్న సాపలన్నీ పట్టుకుపోయి అమ్మగారికి ఇచ్చిరా అంటూ ఆర్డర్ వేశాడు ఉన్న సాపలన్నీ ఇచ్చి రాజమల్లు చేతులు దులుపుకున్నాడు అటెండర్ కోసం గంట సేపటి నుంచే చూస్తాడు మెల్లగా వస్తున్న అటెండర్ని చూసి అయ్యా పైసలు ఇప్పియపోతురి చేతులు కట్టుకుని అడిగిండు రాజమల్లు పైసలా ఎక్కడికి అటెండర్ జవాబు డాక్టర్ సార్కు సాపలు ఇస్తారు కదా సారు కా పైసలే ఓయ్ ముసలోడ గవ్విటిగా పైసలు అడుగుతున్నావు ఈ బిల్లు అంతా ఎవడు గడతాడు అనుకుంటున్నావు మళ్ళా పోపో పైసలు కావాలంట పైసలు వెటకారంగా సమాధానమిచ్చాడు అటెండర్ చేతులు పిసుక్కున్నాడు రాజమల్లు చేత్ లోకం ఎంత బద్మాస్తు జోలపల్లెలు మొదలు పెడితే కన్నారం దాకా నందుకు తిన్నరు అట్టిగత్తే బర్రెపెండ తింటారు నా బాంచిన కొడుకులు పొల్లకు ఏమన్నా కొందామంటే చేతులు లేదు గా చేపలు వండుకుని వచ్చినా బిడ్డ తృప్తికి తినేది ఇళ్ళ నోళ్ళ మనుబడ ఒక్కడు ఒక్కడి నిజాయితీదారు లేడు ఈ లోకంలో రాజమల్లు మనసంతా కుత కొత ఉడుకుతుంది చేతులు పిసుక్కున్నాడు రాజమల్లు చె లోకం ఎంత పట్టు మంచిదిరా మొదలు పెడితే కన్నారం దాకా నంజుకు తిన్నరు అట్టికెత్తే బర్రిపెండ తింటారు నా బాయించిన కొడుకులు ఏమన్నా కొందామంటే చేతుల నాయకు పైసలు లేదు ఇంకా చేపలు వండుకొని వచ్చినా బిడ్డ తుర్తికి తినేది వీళ్ళ నోడల్లో మనుబడ ఒక్కడు ఒక్కడంటే నిజాయితీ దారు లేడు ఈ లోకంలో రాజమల్లు మనసంతా కొత కొత ఉడుకుతాంది చలివెట్టంగా పొద్దుగాల ఉయ్యి సాపలు పట్టుకొని ఆరాటంతో వచ్చిండు ఏం ఫాయిదా లేకుండా అయింది ఇంతల్నే వయ్ రాజమల్లు ఏం ఆలోచిస్తాను బోయ్ భుజం మీద అడిగిండు రాజయ్య ఎంతసేపు అయ్యే పిలువ బట్టి ఏటో సోతున్నావు అగో నేను చూడనే లేదు నువ్వు గిడికి ఎప్పుడెత్తి రాజం బావా ఇగో గిప్పుడే అనుకుంటా సై సెంచరీకి వెళ్ళి పెద్ద గిన్నె చేతులు పెట్టిండు గిదేంది ఇప్పి సూడు తెలుస్తుంది తువ్వాల ఇప్పి గిన్నె తీసి తెరిచి చూసిన రాజమల్ల కండల్లా ఆనందం ఎంత కమ్మగా ఉంది వాసన పులిసి పెట్టి సాపలు వండుకొచ్చిండు పొద్దుగాల రాజయ్యకు తన సాపలు ఇచ్చిన సంగతే యాది మరిచిండు గాయనకు ఖుషితోని ఇచ్చిండు తినుమని కానీ మొత్తం పనులు రాజమల్లికి వండుకొని తెచ్చిండు వీళ్ళంతా పీక్కొని పీక్కొని తిన్నారు మరి రాజయ్య తను తన బిడ్డ దావకాండలో ఉన్న సంగతి మాట వరుస కంటే ఎంత కట్టపడి సైకిల్ తక్కుకుంటూ జోలపల్లి నుండి గీడు దానికి వచ్చిండు ఉన్నారు లోకంలో ఒకరో ఇద్దరో అక్కడో ఇక్కడో ఈ లోకం బద్మాషేం కాలేదు దునియలా గిసంటి ధర్మత్వం ఉంటారు అందుకే పురాక పాడు కాకుండా వానలు పడుతున్నాయి పంటలు పండుతున్నాయి పొద్దున్న దాకా పడ్డ బాధంతా మరిచిపోయిండు రాజమల్లు కళ్ళు సెలిమిలయినాయి ఆనందం జోలపల్లి వాగై పొంగింది వాగు తన కోసం కాదు మంది కోసమే రాజయ్య బావా వాగసంటోడే ఊరు కండాల్ని మెదిలింది సాపర కంటిపాలై తిరిగినాయి పోవాలే పొద్దుగానే మళ్ళా తోపిలు పట్టుకొని నా జీవనధార పిలుస్తుంది అనుకున్నాడు గుండెల నిండా గాలి పీల్చుకుంటూ మీరింతవరకు వాగు కథ విన్నారు రచన కోడూరి రవి ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ ఫోర్ సెవెన్ జీరో టూ సిక్స్ జీరో జూలపల్లి కరీంనగర్ ఈ కథ రెండు వేల పదమూడవ సంవత్సరం జూలై నెల తెలుగు వెలుగు మాసపత్రికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి